ప్రెషర్ లేకపోవడం వలన, ఆక్సిజన్ అందకపోవడం వలన చాలా మంది పేషెంట్స్ అంతా కూడా చనిపోతా ఉన్నారు, మరణిస్తా ఉన్నారు. ఇవాళ సిలిండర్లు పెట్టమంటున్నారు. ఇవాళ ఒక్క పేషెంట్ కు సిలిండర్ పెడితే కేవలం 6 అవర్సే. 6 అవర్స్ తర్వాత మళ్ళీ తిరిగి పేషెంట్ కు సిలిండర్ అమర్చడానికి దాదాపు అర్ధగంట పడుతుంది. ఇలా పేషెంట్ చనిపోతున్నాడు. కొన్ని సిలిండర్ అమర్చే వ్యక్తులు అక్కడ ఉంటారంటే వాళ్ళు కూడా ఉండే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా ఇబ్బంది, వాళ్ళ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్సే సిలిండర్స్ అమర్చాలి, డాక్టర్సే ఆక్సిజన్ మిషన్ అమర్చాలి, డాక్టర్సే వెంటిలేటర్ చేయాలి. ఇవాళ హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ సిబ్బంది అందరు కూడా భయపడి ఈ ప్రభుత్వం కనీసము రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన పారామెడికల్ సిబ్బంది కానీ, వాళ్ళ పేషెంట్స్ కేర్ టేకర్స్ కానీ, నర్సులకు కానీ, వీళ్ళకి ఎవ్వరికి కనీస ఫెసిలిటీస్ కల్పించకపోవడం వలన, రక్షణ చర్యలు చేపట్టకపోవడం వలన వాళ్ళందరూ కూడా డ్యూటీకి రావడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనివల్ల వాళ్ళ మొత్తం పూర్తి బర్డన్ అంతా డాక్టర్లు పడుతున్నారు. వాళ్ళు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల భరోసా నింపే ప్రయత్నం ప్రభుత్వం చేస్తలేదు. వాళ్ళని బెదిరించి భయపెట్టి మీరు డ్యూటీ చేయాల్సిందే, లేకుంటే చర్యలు తీసుకుంటాం, లేకుంటే ఉన్న ఉద్యోగాలు ఊడగొడతాం అని చెప్పి వాళ్ళని బెదిరించడం వల్ల ఇన్ని రోజులు పనిచేశారు. వాళ్ళు అడిగేది ఏం అడతలేరు. వాళ్ళు కనీసం వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, కనీసం పెంచారు, వాళ్ళకి జీతాలు పెంచండి. వాళ్ళ ఒక్క సిబ్బందికి ఇలా ఈ ఐసీయూలో కానీ ఐసోలేషన్ వాళ్ళ ఒక్క సిబ్బంది కన్నా ఇబ్బంది వస్తే కరోనా వల్ల ఇవాళ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి చర్య ఇవాళ చికిత్స చేసుకునే పరిస్థితి. వాళ్ళు కేవలం 50,000 జీతం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది వస్తే లాస్ట్ 15 లక్షలు 20 లక్షలు వాళ్ళకి చెల్లించే స్తోమత లేదు వాళ్ళకి. వాళ్ళ కుటుంబాలు భయపడుతున్నాయి. అందరు భయపడి డ్యూటీకి వచ్చే ప్రయత్నం చేస్తలేరు. డ్యూటీ రావడం భయపడుతున్నారు. నిజంగా డ్యూటీ చేసేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇలా ప్రభుత్వం వాళ్ళ పట్ల నిర్లక్ష్యం వహించడం వలన, వాళ్ళు కూడా ఆత్మస్థైర్యం నింపకపోవడం వలన, వాళ్ళకు భరోసా ఇవ్వకపోవడం వలన వాళ్ళు భయపడి డ్యూటీకి వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ డాక్టర్ల మొత్తం డాక్టర్ పరిస్థితి అది. ఇవాళ జీతాలు పెంచడానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏంది? ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి పద్ధతిని, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేయండి. దానికి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇలా 1,000 కోట్లు ఇస్తానడు అసెంబ్లీ సాక్షిగా. 1,000 కాదు, 500 కోట్లు, 5,000 కోట్లు ఇస్తానడు. 5 పైసలు కూడా ఇంతలేదు. 5 పైసలు ఇవ్వాలి, చిల్లి గవ్వయ్యాలి. ఇంతవరకు ఇలా కేంద్రం చంద్రాన్ని జేబులు నింపుకున్నాడు. సీఎం కేసులో కోట్ల రూపాయలు బెదిరించవలసిన అవి జేబులు నింపుకున్నాడు. వాళ్ళ చివరికి ఏంటంటే N95 మాస్కులు కావాలని చెప్పి డాక్టర్లు రోడ్డు మీదకి ఆందోళన చేస్తే వాళ్ళు ఇచ్చే N95 మాస్క్లు కూడా పెద్ద స్కామ్ అది. కనీసం క్వాలిటీ లేదు. నిన్న మొన్న అనేక ఛానల్ దీన్ని బహిర్గతం చేసినాయి. ఆ రోజే డాక్టర్లు చెప్పారు N95 మాస్క్ మొత్తము క్వాలిటీ లేదు, ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ప్రభుత్వం యొక్క ధనాపేక్షతోని ప్రభుత్వం వివరిస్తున్న వ్యవహార శైలి వల్ల, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ధనార్జన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి విచిత్రమైన వ్యవహార శైలి వల్ల ఇవాళ డాక్టర్లకు పీపీ కిట్స్లో క్వాలిటీ లేదు, N95 మాస్క్లో క్వాలిటీ లేదు, గ్లౌజెస్లో మాస్క్ దానిలో కూడా పైసలు చంపుకోవాలి. వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు టెండర్లు ఇవ్వాలి, దాంట్లో పైసలు చంపుకోవాలి. డాక్టర్ల ప్రాణాలు ముఖ్యం కాదు, అటు సిబ్బంది ప్రాణాలు ముఖ్యం కాదు. ఈ పరిస్థితిలో ఇలా సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ డ్యూటీకి వస్తారు ఎవరు కూడా. దీనివల్ల అక్కడ ఉన్న పేషెంట్స్ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ కనీసం బయట వాళ్ళ కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్ వస్తే ఇక్కడ జిల్లా నుంచి గాంధీ హాస్పిటల్కి వస్తే, ఎవరు జిల్లాలో హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యునికి ఆ కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్కు ఏమైంది, బతుకున్నాడా, ప్రాణాలతో ఉన్నాడా, మన చికిత్స అందుతుందా అని కనీసం బయట కుటుంబ సభ్యులకు సమాచారం లేకపోవడం వలన ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అలా బెడ్ మీద ఉన్న పేషెంట్ కూడా అయోమానికి గురై ఆ టెన్షన్తో ప్రణాళిస్తున్నారు. కంట్రోల్ రూమ్ చెక్కలేవు, జవాబుదారితనం లేదు ఇక్కడ కూడా. మన చివరికి ఏంటంటే చనిపోయిన శవాలను తీసుకొచ్చి మీవాడు కరోనా పాజిటివ్తో చనిపోయినట్టున్నాడు. గంట క్రితం బాగున్నటువంటి పేషెంట్ గంట తర్వాత చనిపోతున్నాడు. మన డాక్టర్లు ఎంతగానో సేవ చేస్తారు, వాళ్ళ కుటుంబాలని కనీసం డాక్టర్లకు వస్తే ఏమన్నా ప్రభుత్వం కాపాడుతుందంటే ఆ భరోసా లేకపోవడం వల్ల డాక్టర్లు కూడా ఇక ప్రాణాలు తెగించి సేవ చేసే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇవి ఇవన్నీ చెప్తే మంత్రి ఒక మంత్రి అంటాడు డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందట. డాక్టర్ల ఆత్మస్థైర్యం దెబ్బ, డాక్టర్ల ప్రాణాలు కూడా కోల్పోవడానికి కారణం మీ రాష్ట్ర ప్రభుత్వమే,
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయాన్ని ఒక్కసారి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ల, పారామెడికల్ సిబ్బంది, నర్సుల యొక్క ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్, ఒకవేళ బంగారు భవిష్యత్తు నష్టం, ఈ నీచమైన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వలనే వాళ్ళ ఈ పరిస్థితి కొన్ని తాపరించింది. మొత్తం ఎక్కడ వెనక భయానక వాతావరణం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కరోనా కట్టెలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు వచ్చేసింది. దీని ప్రధాన కారణం మొదటి నుంచి కూడా పారాసిటమాల్ వేసి కూడా కరోనా తగ్గుతుంది, మాస్కులు లేకుండా మేము నిలుతాం, కంటైన్మెంట్ మేమే కనిపెట్టాం. వాళ్ళ చైనాలో 1000 బెడ్ల ఆసుపత్రిని వారం రోజుల్లో నిర్మించడం వాళ్ళు చెప్పుకున్నారు. ఈ ముఖ్యమంత్రి పోటీగాళ్ళకనే లేదా చైనా అయింది చైనా, నేను 1500 ఆసుపత్రిని టిమ్స్ నేనే స్టార్ట్ చేశాను అన్నాడు. ఇలా చైనా ఎట్లా అబద్ధాలతో, తప్పుడు సమాచారంతో వాస్తవాలను ప్రజలకు వివరించకుండా మరణాల విషయంలో కానీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో కానీ ప్రపంచాన్ని ఏ విధంగా తప్పుదారి పట్టించిందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఎక్కడ హెల్త్ బుల్డ్ హెల్త్ బుల్డ్ అని ఇవాళ వాస్తవ ముఖ్యమంత్రి గుండెమే చేసుకొని చెప్పని చెప్పండి. ఆయన ఆయన కుటుంబ ఫామ్ హౌస్ లో పోయి చాకుంటారు. ఇవాళ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, కానీ రాష్ట్రంలో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే, పేద ప్రజల ప్రాణాలు పోతుంటే, ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో కనీసం వైద్య చికిత్స చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ప్రాణాలు హరించిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మిగిత జ్ఞానం లేకుండా, కనీసం నైతికత లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పడుకోవడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్చిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. ఇవాళ ఇదేనాయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలించే రాష్ట్రాన్ని సిగ్గుతో తలవంచుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నీ కుటుంబం బాగుండాలి, నీ వాళ్ళు బాగుండాలి, కానీ బయట ప్రజలు బాగుండదు. ఇవాళ కార్పొరేట్ కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ దోచుకుంటున్నాయి, బయట మొత్తం అంబులెన్స్ లో ఉంటున్నాయి పేషెంట్స్ అందరూ కూడా. వాళ్ళ ప్రత్యేకంగా కూడా సిబ్బంది ఏర్పాటు చేసుకుంటారు కార్పొరేట్ హాస్పిటల్స్. ఆ సిబ్బంది ఒకడు వస్తాడు, వచ్చి అంబులెన్స్ లో పేషెంట్ యొక్క వివరాలు తీసుకుంటాడు. ఈయన డబ్బులు కట్టగలుగుతాడా? డబ్బులు కట్టగలిగే స్థాయి ఉంటే ఎస్ బెడ్స్ ఉన్నాయి రండి అంటాడు. 20 లక్షలు, 15 లక్షలు, 30 లక్షలు, అది నిరుపేద కుటుంబం అయితే బెడ్స్ లేవని చెప్పి వాపసు పంపిస్తున్నారు. ఇవాళ జ్వరం వచ్చినా, ముక్కుకు రోగం వచ్చినా, చెవుకు రోగం వచ్చినా, గొంతుకు రోగం వచ్చినా, జ్వరం వచ్చినా, వేలుకు రోగం వచ్చినా, ఏది వచ్చినా కూడా ఇవాళ కరోనా టెస్ట్ అంటున్నారు, ఈ టెస్ట్ అని ఆ టెస్ట్ అని చివరకు కరోనా పాజిటివ్ అంటున్నారు. ఇవాళ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు, వెంటిలేటర్ అంటున్నారు, ఆక్సిజన్ అంటున్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోయిన రుజుపడుతున్నారు, చనిపోయిన వ్యక్తులను చనిపోయినట్టుగా రుజుపడుతున్నారు, వెంటిలేటర్ పడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఇట్లా దోసుకుంటుంటే ఇవాళ ప్రజలు కార్పొరేట్ వైద్యాల్లో బిల్లులు చెల్లించలేక ఇవాళ చనిపోవడానికి కూడా సిద్ధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి, ఒక ప్రమాదకర పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిని ఏ విధంగా విశ్వసించాలి, ముఖ్యమంత్రిగా ఆయనను ఏ విధంగా గుర్తించాలో ఒక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.